సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, క్రియాశీలకమైనటువంటి పాత్రను సంగారెడ్డి మెదక్ జిల్లాలో నిర్వహిస్తూ తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఆ జిల్లాలో కాదు మహిళా వర్గాల్లో కూడా పేరు గాంచినటువంటి వ్యక్తి. వారు నరేంద్ర మోడీ గారి పనితీరు నచ్చి దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ బీజేపీ మహిళలకు పెద్దపీట వేస్తూ మహిళా సాధికారికత కోసం అక్షరాల అమలు చేసే పార్టీగా ఈరోజు బీజేపీగా భావించి ఈరోజు వారు బీజేపీలో చేరడం జరుగుతుంది. ముఖ్యంగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వంలో దేశ రక్షణ శాఖ మంత్రి తెలుగు ఆడపడుచు కావడం గర్వకారణంగా భావిస్తూ లోక్సభ స్పీకర్గా ఒక మహిళకు ఒక ప్రధానమైనటువంటి భూమికను ఇవ్వడము, 9 మంది కేంద్ర మంత్రుల వర్గంలో మహిళలకు పెద్దపీట వేసినంటే మహిళల పట్ల బీజేపీకి ప్రభుత్వానికి ఉన్నటువంటి మరి ఏదైతే ఈ యొక్క ప్రత్యేకతను గుర్తించి వచ్చారు. పైపెచ్చు అటు కాంగ్రెస్ చూసినా ఇటు టీఆర్ఎస్ చూసినా టీఆర్ఎస్లో తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వంలో కనీసం ఒక మహిళకు కూడా ఇవ్వాలి మంత్రివర్గంలో స్థానం కల్పించకపోవడం చాలా మరి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ చాలా సందర్భాల్లో వారు ఈ అంశాన్ని ప్రస్తావించారు, ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించారు. అటువంటి పరిస్థితుల్లో కేవలం రాజకీయాల్లో మహిళల గుర్తింపే కాదు మహిళా సాధికారికత కోసం నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి కార్యక్రమాలు సుకన్య సమృద్ధి యోజన కానివ్వండి, మాతా వందనా యోజన కానివ్వండి, లేదా ఇటువంటి అనేక ప్రజానింద కార్యక్రమాలు మహిళల సంక్షేమం కోసం, గర్భిణీ స్త్రీ కోసం ఇవాళ దాదాపు ఉద్యోగులు పూర్తి చింతపత్యాలతో 12 వారాలు సెలవు ఉండేటువంటి దాన్ని మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 26 వారాలు అంటే 6 మంత్స్ మెటర్నిటీ లేదు ఆ రకంగా పూర్తి చింతపత్యాలతో ఇవ్వడం, ఇటువంటి అనేకమైనటువంటి అంశాలు గత కొన్ని మాసాలుగా వారు అధ్యయనం చేసి పరిశీలించి బీజేపీ మహిళలకు వేసిన పెద్దపీట వల్ల అంతేకాకుండా ఒక అవినీతి రహిత ప్రభుత్వం కేంద్రంలో నరేంద్ర మోడీ నేతృత్వంలో కొనసాగు ఆ తరహా ప్రభుత్వం తెలంగాణలో కూడా రావాలి. తెలంగాణలో కూడా మహిళలకు పెద్దపీట వేసే పార్టీగా వారు గుర్తించి భావించి ఇవాళ బీజేపీని తెలంగాణలో బలోపేతం చేస్తాం. బీజేపీని కూడా నరేంద్ర మోడీ అమిత్ షా గారి యొక్క ఆశలకు అనుగుణంగా మరి టీఆర్ఎస్కు కాంగ్రెస్ ప్రత్యామ్నాయం కాదు బీజేపీ మాత్రమే విశ్వసించి నమ్మి ఇవాళ వారు సుమంతాన పార్టీలో చేరారు. వారు ఇంకా పరిచయం అంటే మన మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజన్ సింహ వారి యొక్క శ్రీమతి కాబట్టి రాజకీయాలు కూడా కొత్త కాదు, వారికి సంఘ సేవ కూడా కొత్త కాదు. వారి రాక ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కూడా మంచి ఒక మరి బలాన్ని చేకూరుస్తుంది, మహిళల్లో కూడా ఒక భరోసా కల్పిస్తుంది. ఈ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా మహిళా స్వయం సహాయక బృందాలు పాలా వంటి 2,800 కోట్ల రూపాయలు ఒక్క మహిళా సంఘానికి ఇవ్వకపోయేటప్పటి వరకు మహిళలు తీవ్రమైనటువంటి మనోవేదనకు గురవుతున్నారు. కేంద్రం ఇస్తున్నటువంటి పావులా వంటి కూడా అమలు చేసే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదంటే మహిళల పట్ల ఎంత చిన్న చూపు చూస్తున్నది, ఎంత మరి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం వేధిస్తున్నదానికి మరి తాత్కాలికంగా భావిస్తూ భారతీయ జనతా పార్టీ కూడా చాలా స్పష్టంగా నేను రాష్ట్ర అధ్యక్షంగా పూర్తి భరోసా ఇస్తున్నాను. ఈ మహిళా సంఘాలు దాదాపు 1,000 మహిళా సంఘాలు రోజువారీగా ఎమ్మెల్యేలుగా మమ్మల్ని సంప్రదిస్తూ ఉంటారు. ఈ ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు పెడతా ఉన్నది మేము స్పష్టంగా హామీస్తున్నాం. ఈ తెలంగాణ యొక్క ఆడపడుచులు అక్కచెల్లెల ఆశీర్వాదంతో బీజేపీ అధికారంలోకి వస్తే మహిళా సంఘాల రుణాలన్నీ కూడా మాఫీ చేస్తాం, పావులా వడ్డీ అన్నీ కూడా బకాయిలు చెల్లిస్తాం. ఇవాళ మహిళా సంఘాల యొక్క రుణ పరిమితి 5 లక్షల నుంచి కూడా 10 లక్షలు పెంచుతామని చెప్పి కూడా సంపూర్ణమైనటువంటి నేను హామీ ఇస్తూ ఈ రకంగా మహిళా లోకం మరి బీజేపీని ఆదరించి ఆశీర్వదించి అప్పుడు చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మరి తెలంగాణ ప్రజల మనోభావాలను ఆకాంక్షలు నిర్వహించడానికి మేము సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను.
దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గొప్ప భక్తురాలు కాబట్టి ఈరోజు వారు పండగటం నుంచి నేరుగా వారు తమ మొక్కులు తీర్చుకొని తెలంగాణకు మేలు జరగాలి, బీజేపీకు మేలు జరగాలనేటువంటి ఆశయం చెప్పుకు వచ్చారు. అది వారి పరిచయం మాత్రమే, భవిష్యత్తులో వేదికల ద్వారా మాట్లాడతారు. కానీ అంటే భార్యేమో కాంగ్రెస్లో ముఖ్య నాయకుడు, ఉప ముఖ్యమంత్రి, ఇప్పుడేమో భార్య భర్త చెరొక్క పార్టీలో ఉండడం అనేది ఇబ్బంది కదా కుటుంబం? లేదు, రాజకీయాల్లో ఎవరి ఇష్టాయిష్టాలకు అనుగుణంగా వారు పనిచేయొచ్చు. పూర్తి స్వేచ్ఛ, వ్యక్తిగతంగా స్వేచ్ఛ వారికి పాల్గొంటుంది. మీరు కూడా సహకరించండి, మీడియా వాళ్ళు కూడా సహకరించాలి. అటువంటి ఏమిటి, మీరు తప్పకుండా చెప్తాను కదా, ఏముందా మీకు చెప్తాను. నేను సంప్రదింపులు, సలహాలు వారే కదా, చాలామంది ఎవరు ఉంటే అక్కడ మీ దృష్టి తప్పకుండా చెప్తాను. ఏం దాపరికం ఉండదు. థ్యాంక్ యూ సార్.